Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో పెగాసస్ ప్రకంపనలు, చంద్రబాబుపై మమతా బెనర్జీ కోపం అందుకేనా? ఏపీ దేశంలో అతి ముఖ్యమైన స్థానంలో ఉంది. ఏకంగా 50 సీట్లున్నాయి. 2 యూపీఏ సర్కార్ అధికారంలోకి రావడానికి ఏపీ పాత్ర నాడు చాలా ఉంది. అలాంటి ఏపీ విభజన తరువాత పూర్వపు రాజకీయ ప్రతిపత్తిని కోల్పోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 4 పాటు బీజేపీతో మైత్రి నెరిపారు. 2018లో కాషాయ అజెండాకు టాటా చెప్పేశాక విపక్ష కూటమిలోకి చంద్రబాబు చేరి జోరుగా రాజకీయం నడిపించారు. 2019 ఎన్నికల వేళ అయితే మోదీ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగానే సీన్ క్రియేట్ అయింది. నాడు ఏపీలో జరిగిన ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా మమతా బెనర్జీ బెంగాల్ నుంచి వచ్చారు. ఇక ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ వచ్చారు. విశాఖ సహా చాలా చోట్ల ఈ ఇద్దరూ ప్రసంగాలు చేశారు. అలా తమ మిత్రుడిగా చంద్రబాబును చూశారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలైంది. ఇక నాటి తరువాత చంద్రబాబు కూడా జాతీయ రాజకీయాల వైపు చూడలేదు. మరోవైపు చూస్తే గత ఏడాది చావో రేవో అన్నట్లుగా సాగిన బెంగాల్ ఎన్నికల వేళ మమత గట్టి పోరాటమే చేశారు. దేశంలోని అనేక పార్టీలు ఆమెకు మద్దతు ఇచ్చినా ఏపీ నుంచి రాజకీయ సాయం ఏది అందలేదు. అప్పటికే చంద్రబాబు బీజేపీ కోసం ప్రేమలేఖలు రాసే పనిలో బిజీగా ఉన్నారని చెబుతారు. మొత్తానికి హ్యాట్రిక్ విజయాన్ని మమత నమోదు చేశాక దేశ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. అప్పుడు కూడా ఆమె ఏపీలో అధికార వైసీపీని కలుపుకుని పోవడానికి చూశారు. కానీ ఇటు నుంచి నో రెస్పాన్స్. ఇక చంద్రబాబు విషయం కూడా డిటోగానే ఉంది. దాంతో మమత లేటెస్ట్గా అసెంబ్లీలో పెగాసస్ విషయంలో ఏపీలో నాటి చంద్రబాబు సర్కార్ మీద ఒట్టి ఆరోపణ చేశారు. దాంతో ఇది నిజంగా చంద్రబాబుకు ఊహించని పరిణామమే అంటున్నారు. మమతను ఏమీ అనలేని పరిస్థితి. అదే టైంలో ఏపీలో చూసుకుంటే రాజకీయంగా ఇరకాటంలో పడ్డారు. ఇక కేంద్రం కూడా ఈ విషయం మీద దృష్టి పెడితే మరింత ఇబ్బంది. మొత్తానికి చంద్రబాబు ఇలా కార్నర్ కావడానికి మమత ఆగ్రహమే కారణం అంటున్నారు. రాజకీయాల మీద సంప్రదింపులు జరపడం లేదు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా గురి చూసి బాణం వేసి నాకు దోస్తు కాదనేశారు. దీనిని బట్టి చూస్తే మమతకు ఏపీలో అయితే ఎవరూ ఫ్రెండ్స్ లేరని తేలిపోతోంది. చూడాలి మరి ఏపీలో ఈ రాజకీయం ఏ వైపునకు సాగుతుందో.